हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मी चूस्तुन्नारु रेणु मग्गम वर्क्स। ई वीडियोलो नेनु मीकु आरी मग्गम वर्क लो एक्कुवगा ए नीडिल्स वाडतारो नेनु मीकु चूपिस्तानु। फस्ट वन वच्ची इवी स्टील नीडिल्स, नंबर वच्ची 14 नंबर 0.5 mm नीडिल। इदी तुलिप कंपनी वाळ्ळदी। मनकि मग्गम वर्क लो एक्कुवगा 14 नंबर नीडिल्स नि वाडतारु। नेनु कूडा 14 नंबर नीडिल नि वाडुतुन्नानु। अलागे मीकु मग्गम वर्क लो मोत्तम वर्क्स अनि नेर्चुकोवडानिकि 14 नंबर नीडिल अनेदि यूज अवुतुंदि। अलागे मनकि मग्गम वर्क लो 0.4 mm नीडिल नि कूडा यूज चेस्तामु। इदि कूडा तुलिप कंपनी वाळ्ळदे। मनकि 24 नीडिल वच्चि बीड्स स्टिच चेसुकोवडानिकि यूज अवुतुंदि। काकपोते 14 नंबर नीडिल्स सेम ओकलागे उंटाई, जस्ट कोंचेम वेरिएशन उंटुंदी। चूडंडी 14 नंबर नीडिल वच्ची कोंचेम कोना लावगा उंटुंदी, 24 नीडिल वच्ची कोंचेम सन्नंगा उंटुंदी बीड्स एक्किंचुकोवडानिकी। काकपोते एक्कुव बीड्स एमी एक्कुवु। अलागे मनकि ई नीडिल्स अनेवि स्टील नीडिल्स किंद वस्तायि कदा, इवि जारिपोतू उंटायि, ग्रिप अनेदि उंडदु, మనకు వర్క్ చేస్తూ ఉంటే జారిపోతూ ఉంటాయి। అందుకని మనం ఈ స్టీల్ నీడిల్స్ కి ఇలా థ్రెడ్ అనేది చుట్టుకోవాలి। ఇది నా ఫస్ట్ వీడియోలో నేను మీకు చూపించాను థ్రెడ్ ఎలా చుట్టుకోవాలో। అలాగే ఇది ఐరన్ నీడిల్స్ ఫ్రెండ్స్। ఈ ఐరన్ నీడిల్స్ దొరికితే మీరు తప్పకుండా తీసుకోండి। వీటికి నంబర్స్ అంటూ ఏమీ ఉండవు, మగ్గం వర్క్ లో ఐరన్ నీడిల్స్ అంటే ఇస్తారు। అలాగే ఐరన్ నీడిల్స్ లో బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికంటే ఈ నీడిల్స్ ఇస్తారు। చూడండి చాలా సన్నంగా ఉన్నాయి కదా, ఇవి బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి మనకి బాగా యూస్ అవుతుంది। ఐరన్ నీడిల్ లో చూసారా ఇది చాలా పొడుగ్గా ఉంది కదా, మనకి బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి ఎక్కువ బీడ్స్ పడతాయి। చూడండి కొంచెం లాంగ్ గా ఉంది కదా, వీటికి నంబర్స్ అంటూ ఏమీ ఉండవు। మన షాప్ కి వెళ్ళినప్పుడు మన సైజెస్ చూసి మనం తెచ్చుకోవాలి। అలాగే జర్దోసి కుట్టడానికి ఈ నీడిల్ చక్కతో వస్తుంది, చాలా సన్నంగా ఉంటుంది ఈ నీడిల్ వచ్చి। మనకి జర్దోసి చాలా సన్నంగా ఉంటుంది కదా, కాకపోతే ఇది చూసారా ఇలా వంగిపోతూ ఉంటుంది। మనం జర్దోసి ఎక్కిచ్చి మనం వర్క్ చేసినప్పుడు మనకి ఈ నీడిల్ అనేది కంఫర్టబుల్ గా ఉండదు, వంగిపోతూ ఉంటుంది, అది వేస్ట్। ఈ ఐరన్ నీడిల్ లోనే ఈ చివర్ కొన అనేది సన్నంగా ఉంటే మనకి జర్దోసి కుట్టడానికి ఈ నీడిల్ బాగా యూస్ అవుతుంది। ఈ నీడిల్ వచ్చి మనకి బీడ్స్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ నీడిల్ తో మనం బీడ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు। అలాగే మనకి మగ్గం వర్క్ లో ఈ నీడిల్స్ అనేది ఇలా యూస్ అవుతాయి। అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్।